भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्णा। हरे कृष्ण अंडी, అందరికీ వెల్కమ్. సో ఈ రోజు మనము నాలుగో స్కందం 24వ అధ్యాయం 54వ శ్లోకం నుంచి చదువుకుందాం అండి. సో 53 శ్లోకాలు మనం కంప్లీట్ చేసుకున్నాము. సో మన యొక్క అస్తిత్వాన్ని పవిత్రం చేసుకోవాల్సినటువంటి అవసరం గురించి ఆయన శివుడు మాట్లాడడం అనేది చూసాము. సో ఏ విధంగా పవిత్రం చేసుకోవాలి అని అంటే భగవంతుడి యొక్క పాద పద్మాలని ధ్యానం చేయటం ద్వారా అది సాధ్యమవుతుంది అనేటువంటి విషయం చెప్పారు. ఎవరికైతే స్వధర్మ పాలన చేయాలి అనేటువంటి శ్రద్ధ ఉంటుందో, ఎవరైతే ఆధ్యాత్మిక స్థాయిలో నిలబడాలి అని అనుకుంటారో, ఎవరికైతే నిర్భయంగా ఉండాలి అని అనుకుంటారో, వాళ్ళందరూ కూడా చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే భక్తి యోగంలో నిలబడడం అనేటువంటి విషయాన్ని మనకి శివుడు 53వ శ్లోకంలో చెప్పడం అనేది జరిగింది. ఈరోజు 54వ శ్లోకం నుంచి ఇంకా ఆయనకి చేస్తున్నటువంటి ప్రార్థనలో ఏం చేస్తున్నారు అనేటువంటిది చూద్దాం. భవాన్ భక్తి మతాలభ్యో భవాన్ దుర్లభ సర్వదేహినాం స్వరాజ్యస్యాప్యభిమత ఏకాంతేనాత్మవిద్ధతిః లక్ష్మణరావు ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఓ దేవ, స్వర్గరాజగు ఇంద్రుడు కూడా జీవిత చరమ లక్ష్యమైన భక్తి యోగమునే పొందనభిలషించును. అదే విధముగా మీతో ఏకాత్మ భావన కలిగి ఉండెడి, అనగా అహం బ్రహ్మాస్మి వారలకు నీవు పరమగతివై ఉన్నావు. అయినను నిన్ను పొందుట వారలకు అతి దుర్లభము, కాని భక్తుడు మాత్రము నిన్ను అతి సులభముగా పొందగలుగును. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అనేక రకాలుగా భక్తిని చేస్తూ అనేక రకాలుగా భగవంతుణ్ణి పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. సో కొంతమంది కొన్ని 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 విషయాల్ని నమ్ముతారు, కొంతమందికి కొన్ని అట్రాక్షన్ ఉంటుంది. సో భగవంతుడికి సంబంధించినటువంటి ప్రతి విషయంలోనూ ఆకర్షణ అనేటువంటిది ఉంటుంది. కొంతమంది ఆయన యొక్క రూపానికి ఆకర్షితులైతే, కొంతమంది ఆయన యొక్క మాటలకి ఆకర్షితులైతే, కొంతమంది ఆయన యొక్క లీలలకి ఆకర్షితులైతే, ఇంకొంతమంది ఆయనలో నుంచి వచ్చుతున్నటువంటి బ్రహ్మతేజానికి ఆకర్షితులవుతారు. అంటే భగవంతుడికి సంబంధించింది ఏ విషయమైనా సరే ఆకర్షణ అనేది ఉంటుంది. సో నీకు భగవానుడు ఉన్నాడు అని తెలుసు, భగవంతుడికి సాకార రూపం ఉంది అని తెలుసు, కానీ నీకున్నటువంటి ఆకర్షణ భగవంతుడి యొక్క సాకార రూపం మీద కాదు. నీకున్నటువంటి ఆకర్షణ భగవంతుడి నుంచి వస్తున్నటువంటి బ్రహ్మజ్యోతి మీద. అలాంటి వాళ్ళని నిరాకారవాదులు అంటారు, బ్రహ్మవాదులు అంటారు, ప్రత్యేకించి వీళ్ళని బ్రహ్మవాదులు అని అంటారు. సో బ్రహ్మవాదులు భగవంతుడి యొక్క రూపాన్ని తిరస్కరించట్లేదు, లేదు అంటే బ్రహ్మవాదులు భగవంతుడి యొక్క రూపాన్ని ఒక సాధనంగా వాడుకొని వాళ్ళు అల్టిమేట్ రియాలిటీ ఏదైతే ఉందో, పరమసత్యం ఏదైతే ఉందో, అది దాన్ని చేరుకోవాలి అనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేయట్లేదు. సో వాళ్ళు చేస్తుంది ఏంటి అని అంటే, భగవంతుడు ఉన్నారు, ఆయనకి రూపం ఉంది, ఆయన యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి వెలుగు ఉంది, అది నిరాకార బ్రహ్మం, కానీ మాకు ఆకర్షణ భగవంతుడి రూపం మీద కంటే నిరాకార బ్రహ్మం మీద ఉంది అని అనుకునేటువంటి వాళ్ళు బ్రహ్మవాదులు. ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళు భగవంతుడి యొక్క రూపం మీద ఏమాత్రం అపరాధం చేయట్లేదు. ఎవరికైనా సరే స్వతంత్రత అనేది ఉంది, ప్రతి వ్యక్తికి కూడా స్వతంత్రత అనేది ఉంది. వాళ్ళకి ఏదో ఒకటి నచ్చుతుంది, కొన్ని నచ్చవు. సో ఈ విషయంలో మనం కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఎప్పుడైతే మనము బ్రహ్మవాదులు గురించి మాట్లాడతామో, వాళ్ళు నిరాకార బ్రహ్మంలో లీనం అవడము అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి అల్టిమేట్ గోల్. ఈ అల్టిమేట్ గోల్ అంటే ఇదేంటి అంటే ఏకాత్మ భావన, అంటే భగవంతుల్లో ఐక్యమైపోవడం, అంటే నిరాకార బ్రహ్మంలో కలిసిపోతే అది ఐక్యమైపోయినట్టు. సో ఈ భావనతో ఉన్నటువంటి వాళ్ళు కూడా భక్తిని చేస్తారు. మరి నిజంగా భగవంతుని యొక్క రూపాన్ని
ప్రేమించినటువంటి వ్యక్తులు కూడా భక్తిని చేస్తారు. అయితే వాళ్ళు కోరుకున్నటువంటి భక్తి వలన వాళ్ళు పొందాల్సినటువంటి గమ్యం ఏదైతే ఉందో అది భక్తులు పొందినంత ఈజీగా ఈ యొక్క నిరాకారవాదులు పొందలేరు. ఏకాత్మ భావనతోటి చేసేటువంటి వాళ్ళు పొందలేరు అనేటువంటి విషయాన్ని శివుడు ఇక్కడ చెప్తున్నారు. చూడండి, భాష్యం బ్రహ్మ సంహితయందు వేదేషు దుర్లభ దుర్లభమాత్మ భక్తౌ అని తెలుపబడినది. కేవలము వేదాంత తత్వ అనగా వేద సారస్వత అధ్యయనముచే జీవిత చర్మ లక్ష్యమును బడసి పరమగతి అయిన వైకుంఠలోకమును లేదా గోలోక బృందావనమును చేరుట అతి దుర్లభమని అది సూచించును. కాని భక్తులు అత్యున్నత పూర్ణత్వ స్థితిని అతి సులభముగా పొందుచున్నారు. వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తో అనుదాని భావమిదియే. ఇదే విషయమును శివుడు ఈ శ్లోకమున ధృవపరుచుచున్నాడు. కర్మయోగులకు జ్ఞానయోగులకు ధ్యానయోగులకు శ్రీకృష్ణుని బడయుట అతి దుర్లభము. కాని భక్తి యోగులకు ఎటువంటి చిక్కు లేదు. స్వారాజ్యస్య అను పదమున స్వర్ అను పదము స్వర్గలోకమును సూచించును. కనుక స్వారాజ్య పదము స్వర్గలోక పాలకుడగు ఇంద్రునకు అన్వయించును. సాధారణముగా కామ్యకర్మ రతులు స్వర్గలోకమున కేగగోరుదురు. కాని సాక్షాత్తుగా ఇంద్రుడే భక్తి యోగమున పూర్ణత్వమును వడయగోరినట్లు తెలియచున్నది. అహం బ్రహ్మాస్మి అనగా పరతత్వంతో ఏకమైన పరబ్రహ్మమును నేనే అని పలికిడి వారు కూడా చివరకు వైకుంఠలోకమున లేదా గోలోక బృందావనమున పరిపూర్ణమగు మోక్షమునే బడయగోరుదురు. ఈ భగవద్గీతలో 18.55 ఇట్లు తెలుపబడినది. భక్త్యా మామభి జానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః యతో మాం తత్వతో జ్ఞాత్వా ఇసతే తదంతరం. కేవలం భక్తియుత సేవ చేతనే మనుజుడు నన్ను యథారూపముగా దేవదేవుడని అవగాహన చేసుకొనగలడు. అటువంటి భక్తిచే నన్ను సంపూర్ణముగా నిరిగినప్పుడు అతడు నా ధామమును చేరగలడు. కనుక ఎవడేని ఆధ్యాత్మిక జగత్తునందు ప్రవేశింపగోరినచో భక్తి యోగమును అవలంబించి దేవదేవుడు శ్రీకృష్ణుని అవగాహన చేసుకునేటకు యత్నించవలెను. కేవలము భక్తి యోగమును అవలంబించడం ద్వారా మనుజుడు దేవదేవుని యథార్థముగా తెలుసుకొనగలడు. కానీ అటువంటి అవగాహన లేకుండా ఎవ్వడును ఆధ్యాత్మిక జగమును ప్రవేశింపజాలడు. స్వర్గలోకమును బడయుట లేదా బ్రహ్మభ్రామును పొందుట అనగా అహం బ్రహ్మాస్మి అన్నది ఆత్మానుభూతి యొక్క తుది కాదు. భక్తి యోగము ద్వారానే మనుజుడు దేవదేవుడకు శ్రీకృష్ణుని స్థితిని అనుభూత మనర్చుకొనవలసి ఉన్నది. అప్పుడే జీవన పూర్ణత్వము సిద్ధించగలదు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఏదైతే శివుడు చెప్పారో దాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో శివుడు కూడా ఇక్కడ భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే భగవంతుణ్ణి ఈజీగా పొందగలరు, భగవంతుని ఈజీగా పొందగలడం అంటే భగవంతుని యొక్క ధామానికి చాలా సులభంగా వెళ్ళగలరు అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో మీరు ఇతర యోగ విధానాల ద్వారా ఏం చేసినా కానీ ఆ యోగ ప్రక్రియ ఏదైతే ఉందో, ఇతర యోగ భక్తి యోగం కాకుండా ఇతరముగా ఉన్నటువంటి ఏ యోగ ప్రక్రియ అయినా సరే అది కొంచెం కష్టతరమైనటువంటిది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే చాలా స్లో ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో అయినా సరే మీరు చివరిగా భక్తి యోగంలోకి వస్తే తప్ప ఆ ప్రాసెస్లో ఎలివేట్ అయి కొంతకాలం తర్వాత ఆ కర్మయోగము లేకపోతే జ్ఞానయోగము లేకపోతే ధ్యానయోగము ఏదో ప్రాసెస్లో వాళ్ళు భగవంతుని చేరుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో వాళ్ళ యొక్క సాధన ఒక అడ్వాన్స్ స్టేజ్ వరకు వెళ్ళినప్పుడు వాళ్ళు అప్పుడు రియలైజ్ అవుతారు భక్తిలోకి రావాలి, భక్తిలోకి వస్తేనే నేను భగవంతుడిని చేరుకోగలుగుతాను అని రియలైజ్ అయ్యి అప్పుడు వాళ్ళు భక్తిలోకి వస్తారు. అంటే అదేదో మనం ముందే రియలైజ్ అయిపోతే మనం చాలా సమయం వృధా కాకుండా ఉంటుంది. సో మనం భక్తి యోగంలో ఉండటం వల్ల పొందేటువంటి లాభము అనేటువంటిది మిగిలిన యోగ ప్రక్రియల ద్వారా ఉండదు. ఏకాత్మ భావన పొందాలి అనుకునేటువంటి వాళ్ళు చేసేటువంటి ప్రక్రియ కూడా చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. చివరికి వాళ్ళు కూడా వైకుంఠ లోకాన్ని పొందాలి అని గోలోక బృందావనంలో పరిపూర్ణంగా ఉండేటువంటి మోక్షాన్ని పొందాలి అనేటువంటిదే కోరుకుంటారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. అంటే శివుడు కూడా కంక్లూడ్ చేస్తున్నారు భక్తి యోగము అన్నిటికంటే గొప్ప అని. తం దురారాధ్య మారాధ్య తం దురారాధ్య మారాధ్య దురాపయా
सतमा एकांत भक्त्या को वांछेत एकांत पादमूलं विना बहिः अमृतमदधि बिना चलितरम्। हरे कृष्ण వినిపిస్తుందా ప్రభుజీ? 55 హే ప్రభు, ఓకే ప్రభుజీ. హే ప్రభు, విశుద్ధ భక్తి సేవ ఎనున్నది ముక్త పురుషులకు కూడా దుర్లభమైనది, కానీ నీవు కేవలము భక్తి చేతనే సంతృప్తి చెందువాడవు. అయినట్టు జీవన పూర్ణత్వమును గురించి నిజముగా శ్రద్ధ కలిగిన వాడు ఇతర తను ఆత్మను ఆత్మానుభవ విధానములను ఎందులకు చేపట్టును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో విశుద్ధ భక్తియుత సేవ అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ అంటే, గొప్ప గొప్ప యోగులు కూడా, ముక్త పురుషులు కూడా, అంటే చాలా తక్కువ మంది దాన్ని ఆశ్రయిస్తారు. సో చాలా తక్కువ మంది ఆశ్రయిస్తున్నటువంటిది అంటే ముక్త పురుషులకు కూడా దుర్లభమైనటువంటిది, అంత ఇంపార్టెంట్. ముక్త పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పాటించేటువంటిది భక్తి యోగము. అలాంటి భక్తి యోగము ఎంత ఈజీ అనండి, ఆ ఈ కేవలం భక్తి చేతనే సంతుష్టి చెందేటువంటి వాడవు నువ్వు అంటే భగవంతుడిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. శివుడు భగవంతుడిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఎవరైనా సరే నువ్వు ఎవరిని చూసి సంతుష్టి చెందుతావు అంటే, ఎవరైతే కేవలం భక్తి చేస్తారో అలాంటి వాళ్ళని చూసి నువ్వు సంతుష్టి చెందుతావు. అలాంటప్పుడు జీవన పూర్ణత్వం కోసం కనుక ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు అలాంటి, మరి నువ్వు దేన్ని చూసైతే సంతుష్టి చెందుతావో అలాంటి దాన్ని చూసి కాకుండా ఎందుకు ఇతర యోగ పద్ధతులను అవలంబించాలి, అవసరమే లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. చదువు మదర్. భాష్యము సతం అనో పదము ఆధ్యాత్మికులకు ఆధ్యాత్మికులను సూచించును. వారు జ్ఞానులు, యోగులు, భక్తులు అనుచు మూడు రకములుగా ఉండురు. ఈ ముగ్గురిలో భగవంతుని చేరగలిగిన పరయోగులు పరయోగుడు భక్తుడే. భక్తి యోగమున లేనివాడే భగవత్ శరణ అరవిందముల అన్వేషణలో పాల్గొనదని ఇందులో నొక్కి చెప్పబడినది. భగవంతుని ఏ విధముగానైనను కర్మ, జ్ఞాన, ధ్యానాది యోగములచే పొందవచ్చునని మూర్ఖులు కొన్ని మార్లు పలికినను. భక్తి తప్ప మరియు ఇతర విధానము చేతను భగవత్కరుణ దుర్లభమని ఇచ్చట స్పష్టముగా చెప్పబడినది. కనుకనే దురారాధ్యము అనేది పదము విశేష ప్రాధాన్యమును సంతరించు పొందినది. భక్తి యోగము వినహ మరియు విధానములు శ్రీకృష్ణ పాదార విందములను బడయుట దుష్కర్మము. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇక్కడ శివుడు ఏం చెప్తున్నారంటే, వేరే ఎవరైతే భక్తి యోగ విధానాన్ని అవలంబించి పొందేటువంటి ఆనందం ఉంటుందో, ఆనందం ముందు ఇతర యోగ విధానాల ద్వారా పొందలేరు. కాబట్టి ఒకసారి నీ యొక్క సేవలో వాళ్ళు భక్తియుత సేవలో పొందినటువంటి ఆనందాన్ని ఒకసారి పొందిన తర్వాత ఇంకా ఏ ఇతర యోగ విధానాల మీద కూడా వాళ్ళకి ఆకర్షణ ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు అని అంటే, కొంతమంది చెప్తుంటారు కర్మయోగం ద్వారా, ధ్యాన యోగం ద్వారా, లేకపోతే జ్ఞాన యోగం ద్వారా కూడా భగవంతుడిని పొందవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తారు. కానీ అది మూర్ఖులు మాట్లాడేటువంటి మాట, ఎందుకంటే అది సాధ్యం కాదు. ఏ యోగ విధానం ద్వారా వచ్చినా కానీ చివరికి నువ్వు భక్తి యోగంలోకి రాకపోతే అది భగవంతుడిని పొందడం, భగవంతుడి యొక్క లోకానికి పోయేటువంటి ముక్తికి అర్హులం అవడము అనేటువంటిది అది ఏ ఇతర యోగ విధానాల ద్వారా కూడా సాధ్యం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. భక్తి యోగం తప్ప మిగిలినటువంటి ఏ యోగ విధానము కూడా శ్రీకృష్ణ పాదాలని పొందేటువంటి అవకాశం లేదు అని తెలుస్తుంది. యత్ర నిర్విష్ట మరణం, కృతాంతో నాభిమన్యతే, విధ్వంసయన్ వీర్యం
विश्वं विद्वंसं वीर्यं सौर्य उत्पूर्जित भ्रुवा सौर्य गौरी माता जी चल रहे। हरे कृष्ण प्रभु जी नी भ्रुगुटि विलास मार्गमुन దుర్జయమగు కాలము సమస్త విశ్వమును వెంటనే నశింపచేయగలదు, కానీ నీ పాదపద్మములను ఆశ్రయించిన భక్తుని మాత్రము ఆ భయంకరముకు కాలము దరిచేరలేదు. సో మనకి భగవంతుడు కూడా భగవద్గీతలో ఏమని చెప్పారండి, నేను కాలరూపాన్ని అనేటువంటి విషయం చెప్పారు. సో ఎందుకు చెప్పారు కాలరూపము అనేటువంటిది, ఎందుకంటే సమస్తము కూడా కాలంలో నశించిపోయేదే. సో కాలము అనేటువంటిది ఎంత పవర్ఫుల్ అంటే, నువ్వు ఎంత పటిష్టంగా కట్టినటువంటి ఇల్లు అయినా సరే, లేకపోతే అన్ని రకాల ప్రొటెక్షన్లు ఇచ్చుకుంటా నువ్వు ఏ విధంగా అయితే ఎక్కువ కాలం దాన్ని ప్రొటెక్టెడ్గా ఉండాలి అనేటువంటి ప్రయత్నంలో నువ్వు ఏమి ప్రయత్నాలు చేసినా సరే కాలం దాన్ని కబళించి వేస్తుంది. అంటే ఒక 100 సంవత్సరాల తర్వాత నువ్వు ఎంత గట్టి కట్టిన ఇల్లు అయినా సరే కాలంలో నాశనం అయిపోవాల్సిందే. సో ఆ విధంగా కాలము ఎంతటి దాన్నైనా నశింపచేస్తుంది, ఈ భౌతిక ప్రకృతిలో ఉన్న దేన్నైనా నశింపచేస్తుంది, కానీ నిన్ను ఆశ్రయించినటువంటి భక్తుణ్ణి మాత్రం అలాంటి భయంకరమైనటువంటి కాలం నుంచి నువ్వు ఏం చెయ్యవు, వాళ్ళని ఏం చెయ్యవు అన్నాడు. ఎందుకది అంటే వాళ్ళు చావరా, భక్తులు చావరా మాతాజీ, ఎందుకు ఇలా అన్నారు, ఎవరు చెప్తారు? ప్రభుజీ ప్రభుజీ ఆయన మనకి తండ్రి కదా ప్రభుజీ, మనం ఆయనను భక్తి చేసి కొలుస్తాం కాబట్టి ఆయన మనని ఎప్పుడు మర్చిపోడు ప్రభుజీ. మర్చిపోరు కరెక్టే, కానీ భక్తులని కాలము దరిచేరదు అనేటువంటి విషయం చెప్తున్నారు. కాలం అంటే కాలం దరిచేరడం అంటే మరణం, ఓకే, అంటే మృత్యు వస్తుంది ప్రభుజీ, కానీ వాళ్ళ అంశాలు మాత్రం భగవంతుడి దగ్గరికి వెళ్తాయని చెప్తున్నారు ప్రభుజీ. ప్రతిదీ కూడా నశించిపోతుంది కాలంలో, కానీ ఈ కాలం అనేటువంటిది భక్తుల దరి చేరదు అనేటువంటి విషయం చెప్తున్నారు శివుడు. దాని మీనింగ్ ఏంటి, మీరేం అర్థం చేసుకుంటున్నారు దాని నుంచి? ఇదంతా మాయ కదా, పరిస్థితులన్నీ శ్రీకృష్ణుడి ద్వారా అన్ని ఆదేశింపబడుతున్నాయి ప్రభుజీ. మాతాజీ క్వశ్చన్ కరెక్ట్ గా అర్థం చేసుకుని క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. ఓకే, ప్రశ్న ఏమిటి అని అంటే భక్తులని కాలం ఏమీ చెయ్యదు, అభక్తులను మాత్రమే కాలం నశింపజేస్తుంది అన్నారు. దాన్ని మీరు ఎందుకంటే భక్తులు ఆత్మ ఆత్మ దేవుడిది కదా, దేవుడు భగవంతుడిలో ఆత్మ నశించారు ప్రభుజీ, ఆత్మలన్నీ కూడాను శుద్ధ భక్తులు కాబట్టి మాయా. భక్తుడు అయితే వైకుంఠ లోకాలకు వెళ్తాడు కదా ప్రభుజీ, వైకుంఠ లోకాలు కాలంలో నశించదు కదా, భక్తి నశించదు కదా ప్రభుజీ, ఇప్పుడు నుంచి భక్తులకు నాశనం లేదనా? ప్రభుజీ నేనేమంట, ఎప్పుడైతే భక్తి చేస్తారో వాళ్ళు శుద్ధ సత్వ గుణంకి వెళ్ళిపోతారు. కాదు ప్రభుజీ, అంటే మరణం వచ్చినా గానీ వాళ్ళు నెక్స్ట్ జన్మలో క్యారీ అవుతుంది కదా ప్రభుజీ, వెళ్ళిపోతారు మళ్ళీ నశిస్తున్నారు కదా. హలో కృష్ణ ప్రభుజీ, నేనేమంటున్నా అంటే ప్రభుజీ, ఆత్మ అనేది మరణించదు ప్రభుజీ, భగవంతుడు ఆత్మ కూడా మరణించదు మాతాజీ, పుణ్యాత్ముడు ఆత్మే కాదు. అంటే యమబట్టలు అతని దగ్గర చేరలేరు ప్రభుజీ, యమబట్టలు జారకపోతే ఇంకేదైనా బట్టలు వచ్చి ఇంకో లోకానికి తీసుకెళ్తాయి. ఇక్కడ ఉన్న తాత్పర్యం కదవండి మాతాజీ, సమస్త విశ్వమును వెంటనే నశింపజేయగలదు, కానీ నీ పాద పద్మములను అంటే కాలం గురించి మాట్లాడుతున్నారు, కాలము సమస్త విశ్వాన్ని వెంటనే నశింపజేయగలదు, కానీ
నీ పాదపద్మమును ఆశ్రయించినటువంటి భక్తుని మాత్రం ఆ భయంకరమైనటువంటి కాలము దరిచేరదు. ఎందుకంటే ప్రభుజీ నేను చెప్పింది ఇప్పుడు గోలోకంలో స్వామి దగ్గర ఉంటారు భక్తుడు అనేవాడు ఉంటారు, స్వామి పాదాలను పట్టుకునే ఉంటారు, వాళ్ళ కాలం నశించినప్పుడు నశింపరు అని. గోలోకంలో పోయి కాళ్ళు పట్టుకున్న వాళ్ళ గురించి మాట్లాడలేదు మాతాజీ ఇక్కడ మొత్తం. వాళ్ళు స్వర్గంలో కూడా ప్రభు దగ్గర ఎక్కడికైనా క్యారీ చేస్తారు కదా ప్రభు. హరే కృష్ణ ప్రభు, ఈ సృష్టి నాశనమైనప్పుడు దానిలో భక్తులు అభక్తులు అందరూ ఉంటారు కదా ప్రభుజీ, అప్పుడు ఎట్లా అవుతారు? అదే అడుగుతున్నారు ప్రభుజీ. ఓకే, కాలం యొక్క ప్రభావము అనేటువంటిది ఓన్లీ భౌతిక లోకం మీద ఉంటుంది. అదే ప్రభుజీ వాళ్ళ ఆధ్యాత్మిక కాలం యొక్క ప్రభావము ఆధ్యాత్మిక లోకం మీద ఉండదు, వైకుంఠ లోకాల మీద ఉండదు. అంటే ఎవరైతే భగవంతుడి యొక్క పాద పద్మ వైకుంఠ లోకాల్లో ఉంటారండి. సో ఎవరైతే భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించారో వాళ్ళకి కాలము దరిచేరదు. అంటే దాని అర్థము వాళ్ళ భౌతిక శరీరం గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. అంటే ఇప్పుడు వీళ్ళు ఎప్పుడూ కూడా కాలం వాళ్ళ దగ్గరికి దరిచేరనటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు ఆధ్యాత్మిక లోకానికి వెళ్తారు. ఆధ్యాత్మిక లోకంలో కాలం యొక్క ప్రభావం ఉండదు, అక్కడ రోజులు మారవు. ఇక్కడలాగా 24 గంటలు అయితే ఒక రోజు క్యాలెండర్ లో ఒక డేట్ పోయి ఇంకో డేట్ వస్తుంది, అక్కడ అట్లా ఉండదు. సో 12 గంటలు అయితే రాత్రి వస్తుంది, అక్కడ ఎప్పుడు పగలే. అక్కడ కాలం యొక్క ప్రభావం ఉండదు, ఎప్పుడు నవయవ్వనంలాగానే ఉంటారు. సో టైం అయిపోయింది ఇంకా చనిపోయే వయసు వచ్చింది అన్నట్లు ఉండదు అక్కడ. సో ఇక్కడ ఉన్నట్టు అంటే ఈ మనిషిని ఎవరైతే భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయిస్తున్నారో వానికి జన్మ మృత్యు జర వ్యాధి నుంచి బయటపడేస్తుంది. సో ఇది యాక్చువల్గా మనకు ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడుతున్నాం అనమాట. సో ఎప్పుడైతే మనం అంటే బేసికల్గా మనల్ని ఆధ్యాత్మిక లోకంలోనే ఉంచుతారు భగవంతుడు. సో అది ఇక్కడ చెప్తుంది. సో కాలం దరిచేరినటువంటి ప్రదేశానికి మనకు తీసుకెళ్తారు. చదవండి మాతాజీ, ఎవరు చదువుతున్నారు? గౌరీ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. సారీ సార్. భాష్యము, మృత్యు రూపమున శ్రీకృష్ణ భగవానుడు మనుజుని సమస్త సంపదలను నశింపజేయనని భగవద్గీత 10.34 ఎందు తెలుపబడినది. మృత్యు సర్వ రహస్యాచాం, సమస్తమును కబళించినట్టు మృత్యువును నేనే. బద్ధజీవుడు తయారు చేసుకొనిన సమస్తమును భగవానుడు మృత్యు రూపమును హరించి వేయును. భౌతిక జగత్తునందలి ప్రతిదియు కాలము నశింపవలసినదే. అయినను కాలశక్తి భక్తుని కార్యకలాపములను కుంటుపరచలేదు. ఏలన ఆయన భగవత్ చరణారవిందములను సంపూర్ణముగా ఆశ్రయించి ఉన్నాడు. ఈ కారణమునే భక్తుడు దారుణమగు కాల ప్రభావమునకు అతీతముగా ఉన్నాడు. కామ్యకర్మరతులు జ్ఞానుల యొక్క భక్తిరహిత కర్మలు కాలక్రమము నశించిపోగలవు. కామ్యకర్మరతుల యొక్క భౌతిక విజయము నశింపవలసినది. అదే విధముగా జ్ఞానులు పొందడి నిరాకారానుభూతి కాలక్రమమున వినష్ట మగును. ఆరుహ్య కృత్యేన పరంపదం తదహ పతంతో పతన్యదో నాదృత్య యుష్మం నగ్రయ్యః దంగ్రయ్యః. కామకర్మరతులను గూర్చి చెప్పున్నది ఏమున్నది గాని జ్ఞానులు మాత్రం నిరాకార బ్రహ్మజ్యోతిని బడయుటకై తీవ్రముగా తపస్సును ఆచరింతురు. కానీ వారు భగవత్ చరణారవిందములను చేరని కారణమున తిరిగి భౌతిక అస్తిత్వమునకే పతనము చెందుదురు. మనుజుడు విశుద్ధ భక్తి యోగమున పూర్తిగా నెలకొనంత వరకు మోక్షమునకు పూచియేలేదు. స్వర్గాది ఉన్నత లోకములకు చేరినను నిరాకార బ్రహ్మజ్యోతిని బడిసినను అది సాధ్యపడదు. కానీ భక్తుడు సాధించినది మాత్రము కాల ప్రభావమును నష్టపడదు. ఒకవేళ భక్తుడు తన భక్తిని పూర్తి చేయలేని పక్షమున తదుపరి జన్మమున అతను పూర్వము ఎచ్చటి భక్తిని విడిచెను అచ్చటి నుండి తిరిగి ఆరంభించెను. కామ్యకర్మరతులకు జ్ఞానులకు అట్టి అవకాశం వసకబడదు. వారు సాధించినవన్నీ నశించిపోవును. కానీ భక్తుడు సాధించినది మాత్రము అంటే అది పూర్ణమైనది అసంపూర్ణమైనను అనంతముగా కొనసాగును. సమస్త వేద యాగ్మము యొక్క తీర్పు ఇదియే. శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో విజాయతే. మనుజుడు తన భక్తిని పూర్తి చేయజాలనిచో
తదుపరి జన్మమున భక్తుల ఇంట లేదా ధనవంతుల ఇంట జన్మించుటకు అవకాశం అసగబడును. భక్తి యోగము యోగమున మరింత పురోగమించుటకు మనుజుడు ఆ కుటుంబంలో చక్కని అవకాశమును బడయగలడు. భక్తుల వద్దకు వెళ్లరాదని తన భటులకు యమరాజు మృత్యు నిర్దేశకుడు ఆదేశించెను. భక్తులకు వందన మొనర్పుడు గాని వారి చెంతకేగరాదు అనిచు అతడు వారితో పలికెను. అనగా భగవద్భక్తులు యమరాజు ఆధీనమని లేరు. భగవత్ ప్రతినిధియగు యమరాజు సమస్త జీవుల మృత్యువును నిర్దేశించును. ఆయనను భక్తులతో అతనికి ఎట్టి సంబంధము లేదు. కేవలం అతని బ్రుకటి విలాసముచి కాలము సమస్త జగత్తును నశింపచేయగలదు. ఆయనను అతనికి భక్తులతో ఎటువంటి సంబంధము లేదు. అనగా జీవితమున భక్తుడు కావించినట్టి భక్తిత సేవా కాలముచే నశింపదు. కాల ప్రభావమునకు అతీతమే అట్టి ఆధ్యాత్మిక సంపత్తులు మార్పు రహితముగా నుండును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఇక్కడ కాలము భౌతికమైనటువంటి విలాసాలన్నింటినీ కూడా నాశనం చేస్తుంది. నువ్వు ఎంత సంపాదించినా కానీ అది కాలంలో నశించిపోతుంది. ఎంత గొప్ప కన్స్ట్రక్షన్స్ చేసినా కానీ కాలంలో నశించిపోతుంది. మనకి ఎంత ఐశ్వర్యం ఉన్నా కానీ కాలంలో నశించిపోతుంది. కానీ ఆధ్యాత్మిక సంపద అనేటువంటిది కాలంలో నశించదు. ఏదైతే భౌతిక సంపద అది మాత్రమే కాలంలో నశిస్తుంది. ఆధ్యాత్మిక సంపదకి నశింపు అనేది లేదు. కాలము నీ భక్తుల దరి చేరదు అని అంటే ఇది కూడా ఒక ఉదాహరణ, ఇది కూడా ఒక ఎక్స్ప్లెనేషన్. మనం కొంత భక్తి చేసాము, భక్తి మనం చనిపోయిన తర్వాత అంతమైపోదు. మనం చేసిన భక్తి జీరో అయిపోదు. అంటే మనం ఆధ్యాత్మికంగా భౌతికమైనటువంటి లోకం నుంచి ఆధ్యాత్మిక లోకం వెళ్ళడానికి మనం చేస్తున్నటువంటి ఈ యొక్క సాధన ఏదైతే ఉందో అది భక్తి. అయితే మీరు ఒక 80% 90% భక్తి చేస్తే మీరు ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని అనుకుందాం. అంటే 100కి 100% భక్తిగా ఉండడం అనేటువంటిది కష్టం. ఎందుకంటే భౌతిక లోకంలో ఉన్నాం కాబట్టి ఎంతో కొంత భౌతికమైనటువంటి కర్మలు కూడా చేస్తే తప్ప మన యొక్క శరీరాన్ని పోషించుకోలేము. సో శరీరంలో పోషించుకోవడం కోసం కూడా కొంత కర్మలు చేయండి. 80% కనుక మీరు భక్తి చేస్తే మీరు తప్పకుండా ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేటువంటి ముక్తిని సాధిస్తారు. ఇంకా ప్రభుపాదల వారు అయితే మనకి 70% చేయండి చాలు, 70% కనుక మీరు భక్తిని చేస్తే మిమ్మల్ని ఆధ్యాత్మిక లోకానికి నేను తీసుకెళ్తా అంటారు ప్రభుపాదల వారు. అయితే మరి మన యొక్క సాధన 70% వరకు చేరలేదనుకోండి, మన యొక్క సాధన 40% 50% వరకు చేరి ఆగింది అనుకుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ మనం మరణించిన తర్వాత మనం సాధించినటువంటి ఈ 40% వేస్ట్గా వృధాగా పోదు. మళ్ళీ నెక్స్ట్ జన్మలో 40% నుంచి మళ్ళీ మొదలు పెడతాం. అంటే మనం 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 ఒక 10 మెట్లు ఎక్కితే 11వ మెట్టు నుంచి మొదలు పెడతాం మన జర్నీని వచ్చే జన్మలో. అంటే నాశనం కాలేదు. అంటే కాలం ఏమి మన భక్తిని నాశనం చేయలేదు. కాలం ఓన్లీ భౌతికమైనటువంటి శరీరాన్ని మాత్రమే నాశనం చేసింది కానీ మన భక్తిని నాశనం చేయలేదు. అందుకు ఎక్కడ ఉంది ఉదాహరణ అని అంటే యోగ భ్రష్టులైనటువంటి వ్యక్తులు ఏమిటి వాళ్ళ పరిస్థితి అని అర్జునుడు అడిగినప్పుడు కృష్ణుడు సమాధానం ఏం చెప్తారండి, యోగ భ్రష్టులైనటువంటి వాళ్ళు అంటే మీరు భక్తి మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ భక్తి మార్గంలో కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఫర్దర్గా మీరు చెయ్యలేకపోయినప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని కృష్ణుణ్ణి అర్జునుడు అడిగినప్పుడు కృష్ణుడు చెప్పారు, వీళ్ళకి వచ్చే జన్మలో అక్కడి నుంచి మొదలు పెడతారు, ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి మొదలు పెడతారు. అలా మొదలు పెట్టడానికి అవకాశం ఉన్నటువంటి కుటుంబంలో మీకు జన్మ అనేది దొరుకుతుంది. అంటే ఒక బ్రాహ్మణుల ఇంట్లో జన్మ దొరికింది అనుకోండి, భక్తి చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బ్రాహ్మణుల ఇంట్లో. ఎందుకంటే బ్రాహ్మణుల ఫ్యామిలీసే వేదాలు అధ్యయనం చేసేటువంటి ఫ్యామిలీ, మళ్ళీ వాళ్ళు పూజలు చేసేటువంటి ఫ్యామిలీ కాబట్టి బ్రాహ్మణుల ఇంట్లో పుట్టినటువంటి పిల్లలకి భక్తి చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అక్కడ పుట్టి అక్కడి నుంచి భక్తిని ఎక్కడ ఆపారో అక్కడి నుంచి కొనసాగించి మిగిలినటువంటి 40% 50% ఏదైతే మిగిలిపోయిందో దాన్ని కూడా అక్కడ పూర్తి చేసుకొని ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేటువంటి అవకాశాన్ని పొందుతారు. లేదు అంటే ఒక రిచ్ ఫ్యామిలీలో పుడతారు. రిచ్ ఫ్యామిలీలో పుడితే శరీర పోషణ కోసం చేయాల్సినటువంటి కర్మలు ఏముండవు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా భక్తిలో ఉపయోగించవచ్చు. అది కాన్సెప్ట్, రిచ్ ఫ్యామిలీలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క కాన్సెప్ట్ అది. కానీ అలా ఒకవేళ మనము ఆ రిచ్ ఫ్యామిలీలో కనుక పుట్టి కూడా మనకున్నటువంటి భౌతికమైనటువంటి సౌకర్యాలని భక్తి చేయడానికి ఉపయోగించుకోలేకపోతే అది మనం మన యొక్క మూర్ఖ. భౌతిక సౌకర్యాలు మనకి అనుభవించడానికి కాదు, భౌతిక సౌకర్యాలు మనము ఆధ్యాత్మిక లోకానికి పోవడానికి ఉపయోగించుకోవడానికి.
సో అది కనుక చేయకపోతే అక్కడ కూడా మనము పతనం చెంది ఆ పై జన్మల్లో మళ్ళీ మనము నీచమైనటువంటి కుటుంబంలో పుట్టేటువంటి లేదా ఒక శూద్రుల కుటుంబంలో పుట్టేటువంటి మళ్ళీ మెట్లు ఎక్కుకుంటా మళ్ళీ ఏది మళ్ళీ ఒక్కొక్క స్టెప్ నువ్వు ఎంతైతే వదిలిపెట్టావో ఎంతైతే చేసావో అదంతా కూడా మళ్ళీ మొదలు కానించి చేసుకునేటువంటి పరిస్థితుల్లోకి మనం దిగజారే విధంగా మన యొక్క కర్మలని మనం ఉంచుకోకూడదు. ఇది కాలం యొక్క ప్రభావము ఆధ్యాత్మికమైనటువంటి విషయాల మీద ఉండదు అని చెప్పడానికి ఇది అన్నమాట. అరే కృష్ణ ప్రభు, అప్పుడు అంటే భక్తులు ఒక 50% చేసిన మరి జన్మ కంపల్సరీ మానవ జన్మ ఎత్తుతారా అనుకోవాలా ప్రభు? అవును మాతాజీ, మానవ జన్మే. భక్తి యోగంలో మరణించినటువంటి వ్యక్తి మానవ జన్మే ఎత్తుతారు. భక్తిలో భక్తి చేస్తున్నారు అంటే వాళ్ళు మహా అయితే రజోగుణంలో అన్నా ఉంటారు, లేకపోతే సత్వగుణంలో అయినా ఉంటారు, తమో గుణంలో అయితే ఉండరు. తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తి భక్తి చేయరు. సో రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి భక్తి చేసినా కానీ ఆ భక్తి యొక్క మూల ఉద్దేశము భౌతికమైనటువంటి లాభం చేస్తారు. కానీ సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి భక్తి చేస్తే, సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి భక్తి చేసినప్పుడు ఆ భక్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఉత్తమ లోకాలను పొందడము, లేకపోతే భగవద్ధామానికి వెళ్ళడం. శుద్ధ సత్వగుణంలో ఉండి భక్తి చేసినటువంటి వ్యక్తి భగవద్ధామానికి వెళ్తారు. అందుకనే ఇప్పుడు మీరు రజోగుణంలో కనుక మీరు మరణిస్తే మీరు మానవలోకంలో పుడతారు. ఓకే, ఒకవేళ సత్వగుణంలో ఉండి మరణిస్తే మీరు దేవతాలోకాల్లో పుడతారు. ఒకవేళ మీరు శుద్ధ సత్వగుణంలో ఉండి కనుక మరణిస్తే మీరు భగవద్ధామానికి వెళ్తారు. ఒకవేళ మీరు తమో గుణంలో ఉండి కనుక మరణిస్తే జంతు లోకాల్లో పుడతారు. ఓకే మాతాజీ, డౌట్ క్లియర్ అయిందా? ప్రభుజీ, శబరి మరి వాళ్ళు భక్తి చేశారు కదా, ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు రాముని పూజించారు కదా, శబరికి ముక్తిని ఇస్తారు కదా భగవంతుడు రాముడు. సో ఆమె ఆమె ప్రేమ భావంలో ఉంది రాముడితోటి, వాత్సల్య భావంలో ఉంది ఆమె రాముడితోటి. రాముడి యొక్క వైకుంఠానికి వెళ్తుంది, రాముడి యొక్క వైకుంఠానికి వెళ్తుంది, అంతే కదా ప్రభుజీ? భక్తులు తమో గుణంలో కూడా ఉంటారంటారా ప్రభుజీ? తమో గుణంలో ఉన్న భక్తి ఎలా ఉంటుంది చెప్పండి మీరు. తమో గుణంలో ఉన్నటువంటి భక్తికి ఉదాహరణ ఏంటి? ఎప్పుడు నిద్రగానే ఉంటుంది, సోమరితనంగానే ఉంటుంది, వాళ్ళు భక్తి చేయలేరు. అది భక్తి ఎలా అవుతుంది? అదే చేయలేరు కదా వాళ్ళు తమో గుణం వల్ల, భక్తి చేయలేరు కదా. భక్తి అనలేదు నేను, తమో గుణంలో ఉండి పూజిస్తారు కదా ప్రభుజీ. అంటే నేను అడిగిన భక్తులు ప్రభుజీ, భక్తులు మరణిస్తే అట్లా అడిగాను ప్రభు. 50% లో మరణిస్తే మరి జన్మలో మానవులుగానే పుడతారన్నారు కదా, మళ్ళీ ఈ గుణాల కేటగిరీ బట్టి కూడా ఏమన్నా పుడతారా అని ఇప్పుడు మీరు చెప్తున్నారు మాతాజీ? అంటే మీరు మానవ జన్మ పుట్టినా కానీ మానవ జన్మలో పుట్టిన తర్వాత కూడా వాళ్ళ మీద గుణాల ప్రభావం అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అందరూ భక్తి చేసే స్థాయిలో మళ్ళీ పుట్టరు, మళ్ళీ వాళ్ళ గుణాల ప్రభావాన్ని బట్టి మళ్ళీ ఉంటుంది. తమో గుణంలో కూడా భక్తి ఉంది మాతాజీ, తమో గుణంలో భక్తి లేకుండా ఏం లేదు. తమో గుణంలో భక్తి ఎలా ఉంటుందంటే, కాళికాదేవికి ఆఫర్ చేసి గొర్రెని తెంపడం భక్తి. దేవీ దేవతలకు చేసేటువంటి పూజ ఎలా అంటే తినడం కోసం చేస్తారు చూసారా, అలాంటివన్నీ తమో గుణంలో ఉన్నటువంటి శుద్ర పూజలు. అట్లా శుద్ర పూజలు చేయడం తమో గుణ భక్తి. ప్రభుజీ మరి ఇప్పుడు మనం భక్తి చేసిన తర్వాత మనం ధనవంతులు ఇంటిలో పుట్టినంత అంత ప్రయోజనం కనపడతలేదు ప్రభుజీ మీరు చెప్పినట్టు. అంటే భక్తి నెక్స్ట్ జన్మలో మళ్ళీ జన్మ అంటూ ఉంటే భక్తులు ఇంట్లో పుడితేనే మనం భక్తి పూర్తిగా చేయగలుగుతాం. భక్తి స్థాయిని బట్టి మాతాజీ. అదే ధనవంతులు ఇంట్లో పుడితే మళ్ళీ మనం భక్తి చేస్తే ధనవంతులు ఇంట్లో పుడతారు, అదే సారీ బ్రాహ్మణుల ఇంట్లో పుడతారు. మీరు చేసినటువంటి భక్తి కొంచెం తక్కువ ఉంది అనుకోండి, అంటే బ్రాహ్మణుల ఇంట్లో పుట్టే అంత భక్తి చేయలేదు అనుకోండి, కనీసం ధనవంతుల ఇంట్లో పుడతారు. ధనవంతుల ఇంట్లో పుడితే 50-50 ఛాన్సెస్ ఉంటాయి భక్తి చేయడానికి. అవును ప్రభుజీ, మళ్ళీ ప్రభులు అదే భౌతిక విషయాల మీద ఆసక్తి పెరిగితే మళ్ళీ మనం భక్తి చూస్తాం. 50-50 ఉంటాయి ఛాన్సెస్, రెండు అవకాశాలు ఉంటాయి. అప్పుడైనా మీలాంటి ప్రభువులు మాకు దర్శనం అయితేనే కదా, భక్తుల సాంగత్యంలోకి వస్తే అప్పుడు భక్తి అంటే ఏంటో తెలుస్తుంది, అప్పుడు ముందుకు వెళ్తారు. భక్తుల సాంగత్యంలోకి వచ్చి రాలేదనుకోండి దురదృష్టం. అప్పుడు మనం సత్వగుణంలోను రజోగుణంలోను ఉండే కొంచెం అలవాటు కూడా చేసుకోవాలి కదా ప్రభుజీ. భక్తుల సాంగత్యంలోకి వస్తే సత్వగుణంలోకి వస్తారు, లేదంటే రజగుణంలో ఉండిపోతారు, లేదంటే తమో గుణానికి దిగజారిపోతారు. ఓకే ప్రభుజీ, హరే క్షణార్ధేనాపి తులయే
స్వర్గం నా పునర్భవం భగవ సంగి సంగస్య మర్త్యానాం కిముతాశిషః చదువుతారా ఈరోజు? చదువుతాను ప్రభు. హరే కృష్ణ ప్రభు. అదృష్టవశాత్తు ఎవడేని అర్ధక్షణకాలమైనను భక్తుని సాంగత్యమును బడసనతో ఇక ఏమాత్రము జ్ఞానకర్మ ఫలములచే ఆకర్షితుడు కాడు. ఇక జన్మమృత్యువులకు లోన ఏడి దేవత జన్మమృత్యువులకు లోన ఏడి దేవతలోసగడి వరదానముల యందు అతడెట్టి అభిరుచిని కలిగి ఉండును. శివుడు కూడా కన్ఫర్మ్ చేసేసారు దేవతల్ని పూజిస్తే ఏం జరుగుతుంది అనేటువంటి విషయం. సో దేవతల్ని పూజిస్తే వచ్చేటువంటి వరదానం ఏదైతే ఉందో ఆ వరదానం మిమ్మల్ని జన్మ మృత్యువు నుంచి బయటపడేది. పొందుతారు, లాభాలను పొందుతారు, కానీ మళ్ళీ జన్మించాల్సిందే, మళ్ళీ మృత్యువు పొందాల్సిందే, మళ్ళీ జన్మించాల్సిందే, మళ్ళీ మృత్యువు పొందాల్సిందే. సో ఇది జన్మ మృత్యువులు నుంచి బయటపడేసేటువంటిది కాదు, దేవతలు ఇచ్చేటువంటి వరదానము. అయితే ఇది ఎవరు చేస్తారు? ఇలాంటి వరదానాలు పొందాలి అనేటువంటిది ఎవరు చేస్తారు అంటే జ్ఞానయోగంలో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే కర్మయోగంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు. ఎప్పటి వరకు చేస్తారు ఇలా? ఎప్పటి వరకు ఏదైనా ఒక భక్తుడి యొక్క సాంగత్యం దొరకదో అప్పటి వరకు చేస్తారు. ఎప్పుడైతే భక్తుడి యొక్క సాంగత్యం దొరుకుతుందో వెంటనే వాళ్ళకి రియలైజ్ అవుతారు, చాలా ఫాస్ట్గా రియలైజ్ అవుతారు. చాలా మంది కామ్యకర్మలు చేసే వాళ్ళే ఉన్నారు. 99% కామ్యకర్మలు చేసే వాళ్ళే ఉన్నారు. అంటే వాళ్ళు చేసేటువంటి భక్తి యొక్క లక్ష్యం వాళ్ళకి తెలియదు. మనం ఎంజాయ్ చేస్తూనే భక్తి చేయొచ్చు అనుకుంటారు, మనం పొందాల్సినవన్నీ భగవంతుడి ద్వారా పొందుతూనే భగవంతుడికి మనం భక్తి చేయొచ్చు అని అనుకుంటారు. సో భగవంతుడిని ప్రే చేసేది కూడా భౌతికంగా అన్ని రకాల లాభాలు రావాలనే ప్రే చేస్తారు. ఓకే, కానీ వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, ఎప్పుడో భక్తుడి యొక్క సాంగత్యం ఒక క్షణకాలం పాటైనా దొరికితే అప్పుడు ఆ భక్తుడు చెప్తారు, చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు తెలుసుకుంటారు, అప్పుడు మారుతారు. అందుకనే భక్తుల యొక్క సాంగత్యం క్షణకాలం దొరికినా చాలు, మనం మారిపోయే అవకాశం ఉంది. చూడండి ప్రభుపాదుల వారు మరి అమెరికా వెళ్ళినప్పుడు అందరూ కామ్యకర్మలతో అక్కడ ఉన్న వాళ్ళందరూ, చివరికి తమోగుణంలో ఉన్నటువంటి వ్యక్తులు, డ్రగ్స్ తీసుకునేటువంటి వాళ్ళు, ఒక్కొక్కళ్ళు మీట్ ఈటింగ్ చేసేవాళ్ళు, రోడ్ల మీదనే పడి పొరిలేటువంటి వాళ్ళు, వాళ్ళు అంత హిప్పీలు. అలాంటి వాళ్ళు ప్రభుపాదుల యొక్క సాంగత్యంలోకి రావడంతోనే బ్రాహ్మణులుగా మారిపోయారు. సో అది భక్తుడి యొక్క సాంగత్యంలోకి వచ్చినటువంటి మహిమ అనమాట. ఒక్కొక్క హిప్పీని బ్రాహ్మణులుగా మార్చేశారు అక్కడ. సో ఆయన ఎంత పవర్ఫుల్ చూడండి, భక్తుడి యొక్క సాంగత్యం అనేటువంటిది అంత పవర్ఫుల్. చదవండి మాతాజీ. భాష్యము, కామ్యకర్మరతులు, జ్ఞానులు, భక్తులు అనేటి మూడు రకముల జనులలో భక్తులే పరమోత్కృష్టులని ఇతర వర్ణింపబడినది. కైవల్యం నరకాయతే త్రిదశ త్రిదశ పూరాకాశ పుష్పాయతే చైతన్య చంద్రామృతము అని శ్రీల ప్రబోధానంద సరస్వతి గానము చేసిరి. కైవల్యమును పదమునకు భగవాను తేజములో లీనమొకట అని భావము కాగా, త్రిదశపూర్ అను పదము దేవతలు వసించు స్వర్గలోకమును సూచించును. ఈ విధముగా భక్తునకు కైవల్య సుఖము నరకప్రాయమై ఉండును. ఏలయనా వ్యక్తిత్వమును కోల్పోయి బ్రహ్మ తేజమును లీనమొకట కేవలము ఆత్మహత్య సదృశ్యమని అతడు భావించును. ఉన్నత లోకమును కేవుట అనగా మాయాజాలము తప్ప మరేది కాదని అతడు తలచును. తాత్కాలిక మగు భౌతిక సుఖమునకు అతడు విలువ ఇవ్వడు. భక్తుడెంతటి పరమోత్కృష్ట స్థితిలో నిలిచి ఉండుననగా కర్మయోగ జ్ఞాన యోగములందు అతనికి అభిరుచి ఉండనే ఉండదు. దివ్యస్థితిలో నెలకొన్న భక్తునకు వాని ఫలములు అతి తుచ్చములుగా గోచరించి వాని ఎందు అతడు ఏమాత్రము రుచి చూపడు. సమస్త సుఖమునొసగుటకు అతనికి భక్తి యోగమే చాలును. ఈ విషయమే శ్రీమద్ భాగవతమున 1వ అధ్యాయము 2వ స్కందము 6వ శ్లోకములో యమాత్మా సుప్రసీదతి అని చెప్పబడినది. అనగా కేవలము భక్తియుత సేవ చేతనే మనుజుడు పూర్తిగా సంతృష్టి చెందగలడు. భక్తజన సాంగత్య ఫలితమే అది. విశుద్ధ భక్తిని ఆశీర్వాదం బడగనితే ఎవ్వడనూ పూర్ణ సంతృష్టుడు కాజాలడు. అలాగున్నే దేవదేవుని దివ్యస్థితి నెరగజాలడు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో అన్ని యోగాల కంటే కూడా భక్తి యోగం గొప్ప. ఎందుకు అని అంటే భక్తి యోగం ద్వారా పొందేటువంటి గమ్యం ఏదైతే ఉందో అది ఇలా నిరాకార వాదాన్ని నమ్ముతూ నిరాకారంలో లీనమైపోవటము అనేటువంటిది ఏదైతే ఉందో అది ఆత్మహత్యతో సమానం. అంటే దాన్ని కైవల్యం అని అంటారు.
ఈ కైవల్యం అనేటువంటిది భక్తుడికి నరకం లాంటిది అనేటువంటి విషయం చెప్తారు. ఎందుకంటే అస్తిత్వాన్ని కోల్పోవడం అనేటువంటిది అది నిజమైనటువంటి ముక్తి కాదు. మనం మన అస్తిత్వాన్ని కోల్పోవాలని ఎవరు కోరుకుంటారండి? ఎవరు కోరుకోరు. కానీ మన అస్తిత్వాన్ని కోల్పోవడమే జరుగుతుంది కైవల్యము పొందడము అని అంటే. నిరాకారంలో లీనమైపోవడం అంటే మన ఆత్మను తీసుకెళ్ళి కలిపేయటం. సో మన ఆత్మని ఇంకొక దాంట్లో కలిపేయటం. సో నిరాకార బ్రహ్మ జ్యోతులు కలిపేయటం, అప్పుడు ఆత్మకి సిగ్నిఫికెన్స్ లేకుండా చేయటం. సో ఆత్మకి సిగ్నిఫికెన్స్ లేకుండా చేయటం అంటే ఆత్మహత్య చేసుకోవడం లాంటిది అని చెప్తున్నారు ఇక్కడ. సో అది నిజమైనటువంటి ముక్తి కాదు. అలాంటి ముక్తి కోరుకునేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ అలాంటి ముక్తిని భక్తుడు మాత్రం నరకంలా చూస్తారు. సో అలా అస్తిత్వాన్ని కోల్పోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు స్వయంగా వాళ్ళ అస్తిత్వాన్ని ఉంచుతూ ఆ అస్తిత్వాన్ని భగవంతుడి యొక్క సేవలో ఉంచుతారు. సో అది నిజమైనటువంటి ముక్తి అని అనుకుంటారు. అదే నిజమైనటువంటి ముక్తి. ఓకే. అథాన గాంగ్రేస్తవ కీర్తి తీర్థయో అంతర్బహిస్నాన విధూత పాప్మనాన్ మోనుగ్రహ ఏషన్ దేవా, నీ చరణ కమలమే సమస్త శుభకారణము, సమస్త పాప కల్మష వినాశకం అయి ఉన్నది. కనుక నీ పాద పద్మ సేవలో పూర్ణముగా పవిత్రులైన వారును, బద్ధజీవుల యొక్క అమిత కరుణామయులను అగు నీ భక్తుల సాంగత్యమును నాకు అనుగ్రహింపము. అటు భక్తులతో నాకు సాంగత్యమును కలిగించుటే నీ నిజమైన వరదానమని నేను తలుతును. శివుడు కూడా భక్తుల సాంగత్యం కావాలని భగవంతుని కోరుకుంటున్నారు. సో ఇంకా శివుడికి భక్తుల యొక్క సాంగత్యం యొక్క విలువ తెలుసు కాబట్టి అది కోరుకుంటున్నారు. కానీ మనము భక్తులను చూస్తే పారిపోతాం కదండి. సో భక్తులను చూస్తే మనం పారిపోతాం. సో ఇక్కడ మళ్ళీ ఇప్పుడు కూర్చుంటే మనం టైం వేస్ట్ అయింది అనేటువంటి భావనలో ఉంటాం. కానీ శివుడు మాత్రం భగవంతుణ్ణి కోరుకుంటున్నారు. ప్రార్థనలో నాకేం కావాలి అనేటువంటి విషయాన్ని కోరుకుంటున్నారు. శివుడి యొక్క ప్రార్థన చూస్తే కొంతవరకు భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చెప్పిన తర్వాత ఈయన కోరికను కోరుకుంటున్నారు. సో మనం ఫస్ట్ కోరికను కోరుతాం, తర్వాత భగవంతుని కీర్తించడం మానేస్తాం. కానీ ప్రార్థన చేయాల్సినటువంటి విధానం ఏమిటి అంటే ఫస్ట్ కీర్తించాలి, ఆ తర్వాత కోరిక కోరాలి. సో కోరేటువంటి కోరిక కూడా ఏమై ఉండాలి? భగవంతుణ్ణి పొందడం కోసం నా జీవితం ఎలా ఉండాలో అది ఇవ్వు అని కోరాలి. భగవంతుడు మనల్ని ప్రేమించే విధంగా ఉండాలి అని అంటే మనం ఎలా ఉండాలో అది ఉండాలి మన కోరిక. సో భగవంతుడు ఒక్కసారి మనల్ని ప్రేమించారనుకోండి, మనకి మనకి జగత్తులో దొరకంది ఏమైనా ఉంటుందా? సో మనకి అది కావాలి ఇది కావాలి అని కోరుకున్న దానికంటే భగవంతుడి యొక్క ప్రేమను పొందాలి అని కనుక కోరుకున్నట్లయితే అది ఇది అది కూడా దొరుకుతుంది ఆటోమేటిక్. కదండి, మనం కోరుకున్నవి అన్నీ కోరుకున్నవి అన్నీ దొరుకుతాయి భగవంతుడి ప్రేమ కనుక మనకు దొరికినట్లయితే. ఎందుకంటే ఇప్పుడు మీ పిల్లల్ని బాగా ప్రేమిస్తారనుకోండి. సో మీ పిల్లల్ని ప్రేమించినప్పుడు మీ పిల్లల్ని మీరు ఏ లోటు లేకుండా చూసుకుంటారు కదా. సో అలానే మనం కనుక భగవంతుడితోటి ప్రేమించబడ్డాం అనుకోండి, అప్పుడు భగవంతుడు కూడా మనకి ఏ లోటు లేకుండా చూసుకుంటారు. కాబట్టి మనం కోరుకోవాల్సింది భగవంతుడి యొక్క ప్రేమను కానీ భౌతికమైనటువంటి కోరికలు కాదు. సో ప్రేమను పొందడానికి ప్రయత్నించాలి, ఆటోమేటిక్ గా భౌతిక కోరికలు కూడా తీరిపోతాయి. అది సాధ్యం అవ్వాలి అని అంటే అలాంటి ఒక పరిస్థితిని నాకు కలుగజేయి. ఆ పరిస్థితి ఏమిటి అని అంటే భక్తుల సాంగత్యంలో ఉండడం. భక్తుల సాంగత్యంలో ఉంటే భౌతికంగా పతనం చెందేటువంటి అవకాశమే ఉండదు. కాబట్టి శివుడు ఇక్కడ నాకు నీ భక్తుల యొక్క సాంగత్యం కలిగించే విధంగా నాకు వరదానం ఇవ్వు అనేటువంటి విషయాన్ని కోరుకుంటాను. చదవండి. భాష్యము,
గంగాజలము అన్ని విధములకు పాపములు నశింపజేయునని ప్రసిద్ధి గాంచినది. అనగా గంగలో స్నానమాడినప్పుడు మనుజుడు జీవితమునందు సమస్త పాపముల నుండి బయటపడగలడు. శ్రీకృష్ణ భగవాను చరణకమలము నుండి బహిర్గతమైన కారణములనే అది ఆ రీతి ప్రసిద్ధిగాంచును. అదే విధముగా భగవత్ చరణారవిందములనే అంటిపెట్టుకుని ఉండి భగవద్గుణ కీర్తిని అందే లీనమై ఉండి వారు సమస్త కల్మష దూరలై ఉందురు. అటువంటి భక్తులు భక్త జీవుని ఎడ కరుణను చూపగలరు. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క భక్తుల్లో ప్రతి ఒక్కరును సమస్త ఇష్టమును ఉద్ధరింపగలిపినంతటి శక్తిమంతులన్నీ శ్రీల బృందావన దాస ఠాకూర్లు కీర్తించిరి. అనగా భగవాన్ మహిమలను ప్రచారము చేయుచు భక్త జీవులను శుద్ధస్థితి శుద్ధ సత్వస్థితి ఉద్ధరించుటయే భక్తుల కార్యక్రమము. ఇచ్చట సుసత్వము అనగా శుద్ధ సత్వమని అనగా సత్వగుణమునకు కూడా పరమైనటి దివ్యస్థితి భావము. విష్ణువు మరియు వైష్ణవులను ఆశ్రయించుటే మనకు సర్వోత్త మార్గం అని శివుడు బోధించుచున్నాడు. హరే కృష్ణ. సో గంగాజలం ఎందుకు పవిత్రంగా మారింది అంటే గంగాజలం భగవంతుడి యొక్క పాదాలను తాకుతుంది కాబట్టి పవిత్రంగా మారింది. అలాంటి గంగాజలంలో స్నానం చేయటం వల్ల మనం కూడా పవిత్రం అయిపోతున్నాం. అంటే భగవంతుడి యొక్క పాదాలను తాకినటువంటి జలము లో స్నానం చేస్తే మనం ఏ విధంగా అయితే పవిత్రమవుతామో, భగవంతుడి యొక్క పాద పద్మాలనే ఆశ్రయించి ఉన్నటువంటి భక్తుడి యొక్క సాంగత్యాన్ని పొందితే కూడా మనం కూడా అలానే పవిత్రమే, గంగలో స్నానం చేసినట్లే. సో అందుకనే మనకి భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అలా ఉన్నప్పుడు మాత్రమే మనము శుద్ధ సత్వ గుణానికి ఉద్ధరింపబడతాం, లేదు అంటే ఇతర గుణాలలో కొట్టుకోవాల్సి వస్తుంది. ఆ గుణాల యొక్క ప్రభావం వల్ల మన కర్మలు చేయాలి, జన్మ మృత్యువులోనే ఉండిపోతాం మనం. నయస్య చిత్తం బహిరర్థ విభ్రమం తమో గుహాయాం చ విశుద్ధమావిశ యద్ భక్తి యోగానుగృహీతమజ మంజస రమ్యమాతాజీ చదువుతారా? ఓకే. హరే కృష్ణ. భక్తి యోగముచే హృదయం పూర్తిగా నిర్మలమైన వాడు భక్తి మ్యూట్ అయ్యారు మాతాజీ. సారీ ప్రసీ. హరే కృష్ణ. భక్తి యోగముచే హృదయం పూర్తిగా నిర్మలమైన వాడు భక్తిదేవి అనుగ్రహం బడిసిన వాడు నగు భక్తుడు అంధకూపం వంటి బాహ్య శక్తిచే విభ్రమమును గురికాడు. ఈ రీతిగా భౌతిక నామ యశో రూప లీలాదులను చక్కగా నిరుగగలడు. హరే కృష్ణ. సో ఎవరైతే భక్తి యోగంలో ఉంటారో వాళ్ళు మాత్రమే భగవంతుడి యొక్క రూపం ఎడా, భగవంతుడి యొక్క లీలల ఎడా, భగవంతుడి యొక్క నామం ఎడ, వీటన్నిటి మీద ఆకర్షణ ఉంటుంది, వాటి యొక్క విలువను తెలుసుకోగలుగుతారు. అలా లేకపోతే వాళ్ళు భౌతిక అందకూపంలోనే ఉండిపోతారు. అంటే భౌతిక లోకంలోనే భౌతికమైనటువంటి సుఖాలు ఏమి ఉన్నాయో వాటి మీదనే ఆకర్షితులైపోయి వాళ్ళు భక్తి అనేటువంటి దగ్గరికి కూడా రాకుండా ఉండిపోతారు. చదన్ మాతాజీ రమ్య మాతాజీ భాష్యం. శ్రీమద్ భాగవతం 3.25.25 నుండి ఈ క్రింది విధముగా తెలుపబడింది. సతాం ప్రసాంగమ వీర్యో సంవిదో భవంతి హృత్కర్ణ రసాయన కదాహ తజోష్ణ దాస్వ పవర్గ వర్తంతి శ్రద్ధారతి భక్తి రణు క్రమిష్యతి. కేవలం విశుద్ధ భక్తుల సాంగత్యం మాత్రమునే మనుజుడు దేవదేవుని నామము యశస్సు గుణము లీలాదులను అవగతం చేసుకొనగలడు. కనుక శ్రీ చైతన్య మహాప్రభువు కూడా పదే పదే ఈ విషయం తెలియజేసిరి. చైతన్య చరితామృతం మధ్యలీల 22.54. సాధుసంగ సర్వశాస్త్రేయ క్రయ లవమాత్ర సాధుసంగే సర్వసిద్ధి హయ. విశుద్ధ భక్తుల సాంగత్య మాత్రమునే మనుజుడు కృష్ణ భక్తులు అత్యద్భుతముగా పురోగమించును. హరే కృష్ణ మహామంత్రము జపించుచు కృష్ణుని కొరకై పనిచేయుచు ఎల్లప్పుడూ కృష్ణ భక్తి భావనలో నెలకొల్టే సాధు సంగమునకు అర్థము.
ముఖ్యముగా హరే కృష్ణ మహామంత్ర జపము కీర్తనము మనుజుని పవిత్రను కావించును. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు ఈ మహామంత్ర కీర్తనను ఉపదేశించిది. చేతోదర్పణ మార్జనం కృష్ణనామ సంకీర్తంచే చిత్తదర్పణము స్తుద్ధిపడి భక్తుడు బాహ్య విషయమున రుచిని కోల్పోవును. భగవంతుని మాయచే ప్రభావితమైనప్పుడు మనుజుని హృదయము మలినపడి ఉండును. హృదయం పవిత్రముగా లేనప్పుడు ఏ విధముగా సమస్తము భగవంతునితో సంబంధమును కలిగి ఉన్నదో అతడు గాంచలేడు. ఇదం హి విశ్వం భగవాని వేతరహ. భాగవతం 1.5.20. హృదయం పవిత్రమై అలలారు వాడు సమస్త జగత్తును భగవంతునిగానే గాంచగలుగును. కానీ హృదయము కలుషితమై ఉన్నవాడు సమస్తం భిన్న కోణమున గాంచును. అనగా సత్సంగము భక్తుల సాంగత్యం ద్వారా మనుజుని హృదయం పవిత్రము కాగలదు. సతమంటారు ప్రభుజీ. హృదయ పవిత్రత కలిగిన వాడు మాయచే అంటే బాహ్య శక్తి ఎన్నడును ఆకర్షితుడు కాడు. ప్రకృతిపై ఆధిపత్యం చలాయించుటకు అట్టి మాయ జీవుని ఉసిగొలుపుచుండును. శ్రవణ కీర్తన స్మరణాది పద్ధతులతో భక్తియుత సేవను చేయినప్పుడు భక్తుని విశుద్ధ హృదయము అచంచలముగా నుండును. భక్తి నిర్వహణలో మనుషుడు మొత్తం 9 విధానములను అనుసరించవచ్చును. కానీ దేనియందైనను విమల హృదయుడు భక్తుడు ఏనాడునూ కలత చెందడు. దశవిధ అపరాధములు లేకుండా మహామంత్రం జపించుచు, చతుష్టష్టి అపరాధములు లేకుండా శ్రీ విగ్రహారాధన కావించుచు భక్తి యోగం సుసంపన్నము కావింపవలెను. భక్తుడు విధి నియమములను చక్కగా అనుసరించినప్పుడు భక్తిదేవి ముగుల ప్రసన్నురాలగును. ఆ సమయమున అతడు బాహ్య విషయములచే కలత గురి కాడు. భక్తుడు ముని అని కూడా పిలువబడును. ముని అనగా ధ్యానపరుడు, చింతనాశీలుడు అని భావము. భక్తిరహితుడు ఎంతగా మానసిక కల్పపరాయణుడై ఉండునో భక్తుడు అంతగా చింతనాశీలుడై ఉండును. అభక్తుని కల్పము కల్మషభరితము కాగా భక్తుని ఆలోచన పవిత్రమై ఉండును. కపిలుడు సుఖదేవ గోస్వామి కూడా మునులను పిలువబడిది కాగా వ్యాసదేవుడు మహాముని అను సంబోధింపబడిను. దేవదేవుడు శ్రీకృష్ణుడు చక్కగా అవగతం చేసుకున్నప్పుడు భక్తుడు ముని అని అనబడును. సారాంశం ఏమనగా భక్తుల సాంగత్యముతోనూ మరియు భగవత్కీర్తన ఆరాధన చేయినప్పుడు అపరాధములను నివారించడం ద్వారాను మనుజుని హృదయం పవిత్రమైనప్పుడు భగవంతుని నామరూపాలీలాదులు ఆ దేవదేవుని చేతనే వెల్లడి కాగలవు. హరే కృష్ణ. సో శ్రీమద్ భాగవతం కానీ లేకపోతే చైతన్య చరితామృతం కానీ మనకు తెలియజేస్తుంది ఏమిటి అని అంటే, భక్తిలో ముందుకి వెళ్ళాలి అని అంటే, పతనం చెందకుండా మనం భక్తిలో నిలబడి ఉండాలి అని అంటే భక్తుల యొక్క సాంగత్యం అవసరము అనేటువంటి విషయాన్ని చెప్తారు. లవమాత్ర సాధు సంగే సర్వసిద్ధి హయా అనేటువంటి విషయం. లవమాత్ర అంటే క్షణకాలం పాటైనా సరే శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యంలోకి వస్తే అది మన యొక్క జీవన పూర్ణత్వాన్ని నెరవేర్చుకునే దిశగా మార్చుతుంది. భక్తుల యొక్క సాంగత్యం అనేటువంటిది అంత గొప్ప విషయం అనేటువంటిది చైతన్య చరితామృతంలో చెప్తుంది. ఈవెన్ భాగవతంలో కూడా అదే చెప్తున్నారు. అది సాధ్యం అవడం అనేటువంటిది ఓన్లీ భక్తుల సాంగత్యంలో. భక్తులు ఏం చేస్తారు అని అంటే, భక్తులు ఎప్పుడు కూడా భగవంతుని ఆశ్రయించి ఉంటారు. వాళ్ళు భగవంతుడి యొక్క నామాన్ని జపం చేస్తూ ఉంటారు. సో భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, హృదయంలో ఉన్నటువంటి భౌతిక మాలిన్యాలన్నీ కూడా తొలగిపోతాయి. ఏ విధంగా అయితే అద్దం మీద దుమ్ము పడితే, ఒక చేత్తోటి గుడ్డ పెట్టి తుడిస్తే ఏ విధంగా అయితే అద్దం క్లియర్ అవుతుందో, ఆ విధంగా హృదయానికి పట్టినటువంటి భౌతిక మాలిన్యాలన్నీ తొలగాలి అని అంటే ఆ గుడ్డ ఆ చెయ్యి ఏమిటి అని అంటే హరే కృష్ణ మహామంత్రం చెప్తారు. సో ఎప్పుడైతే అదే చైతోదర్పణ మార్జనం అని మనకి చైతన్య మహాప్రభు తెలియజేశారు. సో ఆ విధంగా మనం హృదయ మాలిన్యాలన్నీ తొలగించుకోవాలి. అది తొలగించుకోవాలంటే కూడా మనం భక్తుల యొక్క సాంగత్యంలోకి రావాలి. లేదు అంటే మాయతోటి ప్రభావితులం అయిపోతాం. సో మాయతోటి ప్రభావితులం అయిపోతే మనము ఇక్కడే ఉండిపోతాం. అంటే మనము పవిత్రంగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్తే మనం కూడా పవిత్రంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అపవిత్రంగా ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలోకి వెళ్ళిపోతే మనం కూడా అపవిత్రం అయిపోతాం. కాబట్టి భక్తుల దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. హృదయం కలుషితం కానిటువంటి ప్రదేశాలకు మాత్రమే వెళ్ళాలి. ఇక ఎప్పుడైతే హృదయ పవిత్రతను కలిగి ఉంటాడో అలాంటి వాడు మాయకి ఎప్పుడూ కూడా ఆకర్షితుడు కాడు. సో మాయ అలాంటి వాడిని చేయలేదన్నమాట. సో అది ఇక్కడ మెయిన్ పాయింట్. సో మాయ ఏం చేస్తుంది అని అంటే మనల్ని ఉసుగొలుపుతూ ఉంటుంది అనమాట. మనకి ఎంత మనకు అనుకుంటాం కదా, మనము మామూలుగా భక్తి యోగంలో ఉన్నప్పుడు మనం మార్నింగ్ లేచి మార్నింగ్ మంగళహారతి చేయటం, జపం చేయటం ఇవి చేస్తూ ఉంటాం. సో ఒక్కొక్కసారి ఏం చేస్తుంది, లేవలేము.
సో లేవలేనప్పుడు ఏం చేస్తుంది, ఈ రోజుకి పడుకోలే అని చెప్తుంది మాయ మనకి. పర్లేదులే ఈరోజు 10 నిమిషాలు లేటుగా లేగచ్చులే, ఏం కాదులే అని చెప్తుంది. మనం కూడా ఏమనుకుంటాం, ఓకే సర్లే ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకుందాం, ఈ ఒక్కరోజు 10 నిమిషాలు లేటుగా లేగుద్దాం అనుకుంటాం. సో పడుకొని 10 నిమిషాలు ఆగి లేగుద్దాం అనుకున్న వాళ్ళం 1 గంట ఆగి లేగుస్తాం, తెలియదు మనకి. 10 నిమిషాల కోసం పడుకుంటాం కానీ లేచి చూసేసరికి 1 గంట అయితే, ఇది మాయ. సో మాయ మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది, దాన్ని జయించాలి. సో దాన్ని జయించాలి అని అంటే భక్తుల సాంగత్యం కావాలి. సో భక్తుల సాంగత్యం కావాలి అని అంటే అందుకనే మనం మార్నింగ్ జప ప్రోగ్రామ్ పెట్టుకునేది. సో జప ప్రోగ్రాంలో మనం అందరం కలిసి జపం చేద్దాము అని అనుకోకపోతే ఏమైందంటే, ఎవరికి వాడే ఇండివిజువల్గా జపం చేసుకుండాలి అని ప్రయత్నం చేసినప్పుడు ఏమైందంటే, ఇలా మాయ ప్రభావానికి లోనయ్యి మార్నింగే లెగిసి జపం చేయటం అనేటువంటి విషయం మీద అంత పట్టుదల ఉండదు. సో అంత చిత్తశుద్ధితోటి మనం రోజు మార్నింగే జపం చేయం. లేదు ఒకవేళ వేరే భక్తులు ఎదురు చూస్తున్నారు అని అనుకున్నాం, వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మనతో పాటు చేస్తారు, వాళ్ళతో పాటు మనం కూడా జాయిన్ అయ్యి వాళ్ళతో పాటు మనం కూడా జపం చెయ్యాలి అని ఎప్పుడైతే అనుకుంటామో, ఒకళ్ళని చూసి ఒకళ్ళు జాయిన్ అయిపోతారు, కలుస్తారు. సో ఒకళ్ళ కోసం ఒకళ్ళు భక్తిలో నిలబడతారు. సో అనిపిస్తుంది అనమాట మనకి, అరే అందరూ ఉన్నారు మనం ఎందుకు చేయకూడదు, మనం ఒక్కళ్ళం లేకపోతే ఎలా. సో అనేటువంటి భావంలో అలారం పెట్టుకొని మనకి ఎంత మత్తు ఉన్నా సరే 5:30 కాగానే 5:30 కాగానే లేచిపోతాం కదండి, లేచి కూర్చొని జపం చేస్తాం. ఎలా అయినా ఉండని పరిస్థితులు ఎలా అయినా ఉండని ఉలిక్కి పళ్ళు ఎగుస్తాం 5 కాగానే. సో అలాంటి ఒక వాతావరణాన్ని మనం సృష్టించుకోవాలి. సో సృష్టించుకోకపోతే మనం భక్తిలో ముందుకు వెళ్ళలేము. ఒక గ్రూప్గా ఫామ్ అవ్వాలి, సంఘం, ఒక ఒక భక్తుల యొక్క సంఘంగా ఫామ్ అవ్వాలి. అలా ఫామ్ అయినప్పుడు మనం భక్తిలో ఎప్పటికీ పతనం చెందేటువంటి అవకాశమే లేదు. మన యొక్క ఆధ్యాత్మిక కర్మలను ఎప్పుడు పోస్ట్ పోన్ చేయకూడదు. సో అవి పోస్ట్ పోన్ చేయకుండా మనం అన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తించాలి అని అంటే భక్తుల సాంగత్యం అనేటువంటిది అవసరం. ఇంకొకటి ఏం చెప్తున్నారు, మీరు భక్తి చెయ్యాలి కానీ చేసేటువంటి భక్తి అపరాధరహితంగా ఉండాలి. సో నామాన్ని జపించేటప్పుడు 10 రకాల అపరాధాలు ఉంటాయి. సో ఈ నామాన్ని జపించేటప్పుడు చేసేటువంటి ఈ 10 రకాల అపరాధాలు ఏంటో మనం తెలుసుకుంటే, ఆ 10 రకాల అపరాధాలని చెయ్యకుండా మనం నామాన్ని, అందుకనే మనం జపం చేసే ముందు 10 నామాపరాధాలని గుర్తు చేసుకొని ఆ తర్వాత జపం చేయాలి. అప్పుడు జపం చేసేటప్పుడు మన భావన కరెక్ట్గా ఉంటుంది, తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నామా కరెక్ట్గా చేస్తున్నామా కరెక్ట్గా చేయట్లేదా అనేటువంటి భావన మనకి, ఆ నామాపరాధం చదివిన తర్వాత చేస్తే ఆ నామాపరాధం మనల్ని చంప మీద పెట్టి కొట్టినట్టు ఉంటుంది అనమాట. సో మన మన ఆలోచనల్ని ఏ విధంగా ఉంచాలో ఆ విధంగా ఉంచుతాయి అన్నమాట ఆ అపరాధాలని. ఇవి ఇది అపరాధము అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది అన్నమాట. సో అది చేయాలి. అలానే పాంచరాత్రికి విధానంలో చేసేటువంటి భక్తి కూడా, అర్చన విధానం ఏదైతే ఉందో అందులో కూడా కొన్ని అపరాధాలు అనేవి ఉంటాయి. మనం ఏది భావ స్టేజ్లో లేము, మనం భావ స్టేజ్లో ఉంటే మనం ఏ విధి విధానాలు ఫాలో కాకుండానే మనం భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోగలుగుతాం. ఎందుకంటే మన హృదయంలోనే భగవంతుడు ఉంటాడు. సో భగవంతుడిని భగవంతుడితోటి మనము లీన భగవంతుడు లీలల్లోనే మనం భాగం పంచుకుంటాం మనం భావ స్టేజ్లో ఉంటే. సో ఎలా అంటే మనం ఇక్కడున్నా కానీ భౌతికంగా ఆధ్యాత్మిక మన ఆత్మ మాత్రం భగవంతుడి యొక్క లోకముకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి లీలల్లో భాగం పంచుకొని అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల ఆధ్యాత్మిక లోకంలో జరిగేటువంటి అన్ని విషయాల్ని కూడా ఇక్కడుండే మనం అర్థం చేసుకోగలం. అలాంటి వాళ్ళు ముక్త పురుషులు. సో అంటే భౌతికంగానే ఇక్కడ ఉంటారు మనకి, కానీ వాళ్ళ ఆధ్యాత్మిక వాళ్ళ ఆత్మ అంతా కూడా అక్కడే ఉంటుంది. సో ఆ భగవంతుడి యొక్క లీలల్లోనే భాగం పంచుకుంటూ ఉంటుంది. సో అలాంటి స్థితిలో లేము కాబట్టి విధి విధానాలు అనేటువంటివి మనకు తప్పనిసరి. సో ఈ విధి విధానాలలో కూడా మనం లోపాలతోటి అపరాధాలతోటి కనుక ఒకవేళ విధి విధానాలను ఫాలో అయితే ఆ విధి విధానాలు ఫాలో అయ్యి కూడా వ్యర్థం. ఎందుకంటే ఆ విధి విధానాలు మనల్ని ఆధ్యాత్మికంగా జీవన పూర్ణత్వాన్ని పొందే విధంగా మనకు ఉపయోగపడవు. కాబట్టి ఏ విధి విధానాలైనా సరే మనము ఏ ఎలాంటి విధి విధానాలైనా సరే ఆ విధి విధానాన్ని అవలంబించటం వల్ల లోపాలు లేకుండా అవలంబించటం వల్ల పొందేటువంటి లాభం ఏంటో మనం అర్థం చేసుకుంటే లోపాలను ఏంటో ఫస్ట్ తెలుసుకోగలగాలి. ఇది లోపం, ఇలా చేయకూడదు, ఇది అపరాధం, ఇలా చేస్తే అపరాధం, ఇది చేయకూడదు అనేటువంటి విషయం తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ అపరాధాలని మనం చేయకుండా ఉంటాం. అప్పుడు అది మనకి పూర్ణత్వాన్ని తీసుకొస్తుంది. ఓకే అండి. సో అది ఈరోజు ఇందులో మనకి చెప్పబడేటువంటి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఈరోజుకి ఇక్కడ ఆపుదాము, మిగిలింది రేపు చూద్దామండి. రమేష్ మాతాజీ ఈరోజు మీరు
సమరైజ్ చేయండి. ప్రభుజీ ఇందులో ముని గురించి ఏదో చెప్పండి. ముని అంటే ఎవరైతే ధ్యానం చేస్తారో, భగవంతుని మాత్రమే ధ్యానం చేస్తారో వాళ్ళు మునులు. సో ఆ విషయం ఇక్కడ చెప్పారు. సో ఇక్కడ ముని గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క లీలలని లేదా భగవంతుడి యొక్క రూపాన్ని మాత్రమే ధ్యానం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. అందుకని సుఖదేవ గోస్వామి ఎప్పుడు కూడా భగవత్ చింతనలోనే ఉంటాడు. ఈవెన్ కపిల ముని, కపిల భగవానుడు కూడా మనం కపిల ముని అంటాం కదండి. కపిల భగవానుని కూడా మనము కపిల ముని అంటాం. ఎందుకు ముని అంటారంటే ఆయన ఎప్పుడు భగవంత కర్మలే చేస్తారు. ఆయన ఎప్పుడు భగవంతుని యొక్క అవతారం యాక్చువల్గా కపిల భగవాన్. సో అయినా కానీ ఆయన భక్తి చేశారు. ఈవెన్ వ్యాసదేవుడు కూడా భగవంతుడి యొక్క అవతారం. సో అయినా కానీ ఆయన భక్తి యోగం. చూస్తే సుఖదేవ గోస్వామి 16 సంవత్సరాల పాటు తల్లి గర్భంలోనే ఉండిపోతారు. ఎందుకు అంటే తల్లి గర్భంలో నుంచి బయటకు వస్తే మాయ నన్ను పట్టేసుకుంటది. ఇక్కడ నేను బాగున్నాను, నేను హాయిగా భక్తి చేసుకుంటాను, నేను ఇక్కడే ఉండిపోతాను అనుకుంటారు. కానీ ఆయనకి ఎప్పుడు రియలైజేషన్ వస్తుంది అంటే భౌతిక లోకంలోకి వచ్చిన తర్వాత కూడా భగవంతుణ్ణి మనం ఫీల్ అవ్వచ్చు, భగవంతుణ్ణి రియలైజ్ అవ్వచ్చు అనేటువంటి విషయం తర్వాత తెలుస్తుంది. భౌతిక లోకంలోకి వచ్చాక తెలుస్తుంది. అందుకనే మనకి కృష్ణ భగవానుడు మనకి 10వ అధ్యాయం మొత్తం కూడా భగవంతుడి యొక్క విభూతులు చెప్తారు. అర్జునుడు కృష్ణుణ్ణి భగవంతుడి విభూతులు చెప్పండి, మీ విభూతులు చెప్పండి అని ఎందుకంటారండి? నేను భౌతిక లోకంలో ఉన్నాను, నేను ఉన్నటువంటి లోకంలో నేను భగవంతుని ఎలా ఫీల్ అవ్వాలి, భగవంతుని ఫీల్ అయ్యేటువంటి భగవంతుణ్ణి మనము ఏ విధంగా అనుభూతం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని, భౌతిక లోకంలో భగవంతుణ్ణి అనుభూతం చేసుకునేటువంటి విధానం ఏమిటి అనేటువంటిది అర్జునుడు కృష్ణుని అడిగారు. సో అప్పుడు కృష్ణుడు ఆయన యొక్క విభూతులన్నీ చెప్తారు. సో దేవతలలో ఇంద్రుణ్ణి నేను, సో సూర్యుణ్ణి నేను, చంద్రుణ్ణి నేను, నక్షత్రాల్లో చంద్రుణ్ణి నేను. సో ఇలా మనం దేన్ని చూస్తాం అంటే అంతే అందంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో అందాన్ని నేను, లేకపోతే శక్తివంతుల్లో శక్తిని నేను, సౌందర్యవంతుల్లో సౌందర్యాన్ని నేను, ఎవరి దగ్గర అయితే టాలెంట్ ఉందో ఆ టాలెంట్లో టాలెంట్ని నేను, ఇవన్నీ చూసినప్పుడు మనకి భగవంతుడు గుర్తు రావాలి. అంటే భౌతిక ప్రకృతిలోకి వచ్చినా కానీ మనం భగవంతుడిని చూడొచ్చు, భౌతిక ప్రకృతిలో కూడా భగవంతుడు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే సుఖదేవ గోస్వామి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చారో అప్పుడు ఆయన పూర్తిగా భక్తి యోగంలోనే ఉన్నారు. అందుకని ఆయన ముని అనబడ్డారు, సుఖముని. సో అది మనకి భౌతిక ప్రకృతిలో కూడా భగవంతుని అవగతం చేసుకునేటువంటి విధానం. మహాముని అంటే ఇంకా ఇవి కూడా దాటిపోయిన ఆయన అనుకోవడమైన ప్రభుత్వం. మహాముని అంటే ఇంకా గ్రేట్ గాని, ఇంకా ఎప్పుడు ఇంకా గ్రేట్. అంటే భగవంతుడు నిన్నటి నుండి మనము ఆయనని, ఆయన వర్ణన అంటే శివుడు ఏ విధంగా ఆయనని వర్ణించాడు అని తెలుసుకున్నాం ప్రభుజీ. ఆయన చూపులు గాని, మందహాసం గాని, ఉంగరాల జుట్టు గాని, వస్త్రాలు గాని, కిరీటం గాని, అంటే కౌస్తుభని మకర కుందనాలు పెట్టుకొని, అంటే భగవంతుణ్ణి చాలా చక్కగా మళ్ళీ మన కళ్ళ ముందు చూపించినాడు శివుడు. అదే విధంగా ఆయన కౌస్తుభమని, శ్రీవత్సం కూడా ధరించి ఉన్నాడు. ఇవన్నీ మనం నిన్న తెలుసుకున్నాం ప్రభుజీ. భగవంతుడు ఎంత చక్కగా ఉంటాడు అనేది శివుడు వర్ణించడం జరిగింది. అంతటితో పాటు శివుడు ఇంకా ఏమంటున్నాడంటే, అన్ని యోగ విధానాల కన్నా కానీ భక్తి యోగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే కేవలము భక్తి యోగం ఉంటేనే మనం భగవంతుణ్ణి తెలుసుకోవచ్చు అని, భక్తి యోగమే చాలా గొప్పది అని గని ఆయన చెప్పడం జరిగింది. అంటే కేవలం ఎవరైతే భక్తి యోగం చేస్తాడో అలాంటి వారికి నేను ఎప్పుడు ఉంటాను, అంటే కష్టాలు నీవు ఎప్పుడు వాళ్ళకి తోడుగా ఉంటావు, కష్టాలు ఇవ్వడు అని శివుడు చెప్తున్నాడు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి యోగ విధానాలు ఉన్నాయి. జ్ఞాన యోగం ఉంది, కర్మయోగం ఉంది, వివిధ రకాలైనటువంటి యోగ విధానాలు ఉన్నాయి. కానీ వీటి ద్వారా కూడా ముక్తి సాధ్యం చేయడం అనేది సాధ్యం కాదు, కేవలం భక్తి యోగం ద్వారా మాత్రమే మనం ముక్తిని సాధించవచ్చు అని చెప్పాడు. అదేవిధంగా కాలం కూడా చాలా ఇంపార్టెంట్. కాలంలో అన్నీ నశించిపోతాయి కానీ ఆధ్యాత్మిక చింతన అంటే భక్తుడు మాత్రం ఈ కాలాని ముందు నశించడు. అంటే ఆయన ఆధ్యాత్మిక లోకానికి వెళ్తాడు భక్తుడు, ఆయనపై భక్తులపై ఎలాంటి కాలం యొక్క ప్రభావం ఉండదు, అంటే వాళ్ళు జన్మ మృత్యు జరా వాదు అనేది ఉండవు అని.
అంటే కాలము భౌతిక విషయాలలో భౌతిక విలాసాలలో నశించిపోతుంది, కానీ ఆధ్యాత్మిక విషయంలో ఎప్పుడూ నశించదు. అంటే మనం చనిపోయిన తర్వాత కూడా క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్ అనమాట, క్యారీ అవుతూ ఉంటుంది అన్నట్టు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, అది ఇరా ఇవాళ్ళే తెలుసుకున్నాం ప్రభుజీ, ఒకవేళ మనము భక్తి చేస్తూ చనిపోయినా ఆ భక్తి మళ్ళీ నెక్స్ట్ మనము మంచి జన్మలో పుట్టడం కానీ మళ్ళీ అక్కడి నుండే మన భక్తి ప్రారంభం అవుతుంది అని తెలుసుకోవడం జరిగింది. ఏ విధంగా రజోగుణంలో సత్వగుణంలో తమోగుణంలో ఉండి చనిపోతే వాళ్ళు ఆ వివిధ రకాలైనటువంటి లోకాలకి వెళ్తారు, కానీ స్వర్గ దేవుణ్ణి చేరడం చాలా కష్టము. ఎస్పెషలీ తమోగుణంలో ఉండి మనం చనిపోతే ఏ జంతు జన్మమైనా మనకి రావచ్చు అని తెలుసుకున్నాము. ఇంకా అదే విధంగా శివుడు కూడా ఇక్కడ ఇతర దేవత ఆరాధన కోసం చెప్పినప్పుడు, ఇతర దేవతను ఆదరణ చేస్తే పూజలు కింద చేస్తే మనము ఈ జన్మ మృత్యు జర వ్యాధి నుండి బయటపడము, మళ్ళీ మళ్ళీ మనకి ఇవన్నీ వస్తూనే ఉంటాయని శివుడు కూడా ఇంకొకసారి మనకి చెప్పడం జరిగింది, వేరే దేవత ఆరాధన వల్ల ఏమవుతుంది అని. అదే విధంగా భక్తుల యొక్క సాంగత్యం గురించి ఇవాళ చాలా చాలా తెలుసుకున్నాము. క్షణకాలం కూడా ఒకవేళ భక్తుల సాంగత్యం మనకి ఉంటే మన జన్మ సాధ్యమై సార్థకతం అయిపోతుంది, మనకు ఒక మంచి తోవ దొరుకుతుంది భక్తి భాగంలో. శివుడు అంత గొప్పటి గొప్ప శివుడు కూడా నీ భక్తుల సాంగత్యం నాకు దొరికితే చాలు అన్న విషయాన్ని చెప్పడం జరిగింది. అదే విధంగా ఇంకొకటి భక్తుల సాంగత్యాన్ని ఏ విధంగా పోల్చాడంటే, గంగానది భగవంతుని యొక్క పాదాలను తాకినందుకే గంగానది అంత పవిత్రమైనదిగా అయింది. అదే విధంగా మనం కూడా భక్తుల సాంగత్యం, ఎందుకంటే భక్తుడు ఎప్పుడు భగవంతుని పాద పద్మాలనే ధ్యానిస్తూ ఉంటాడు కాబట్టి, అలాంటి భక్తుల చెంత కూడా మనం ఉంటే మన జీవితం సార్థకంతం అవుతుంది అని తెలుసుకున్నాము. అదేవిధంగా శుద్ధ భక్తుల సాంగత్యం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా నామ జపం కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ నామ జపం వల్ల మన మనసులో ఉన్నటువంటి మాలిన్యాలు అన్ని తొలగిస్తాయి. లే ఆ మాలిన్యం ఎప్పుడైతే మన మనసు నుండి తొలగిపోదో అప్పుడు మనకి మాయ ప్రభావము పొంచి ఉంటుంది, మాయలో మనం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి హృదయాన్ని ఎప్పుడు పవిత్రంగా ఉంచుకోవాలి, దానికోసం హరినామ సంకీర్తన చేయాలి, అది మనకి మాయకి చాలా దూరంగా నెట్టేస్తుంది అని. అదేవిధంగా భక్తుల సాంగత్యం కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మనము జపం చేసేటప్పుడు ఈ నామాపరాధాలు చేయకుండా చేసుకోవాలి అని తెలుసుకున్నాము. అయితే ఇంకొక కొన విషయం ఏంటంటే, భావస్థితిలో ఉంటే మనకి ఎలాంటి విధి విధానాలు అవసరం లేదు, కానీ మనం ఇప్పుడే భక్తిలో ఇప్పుడిప్పుడే చేసుకుంటున్నాం కాబట్టి మనకి తప్పకుండా విధి విధానాలు అవసరము. శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళినప్పుడు భావస్థితిలో ఉన్నప్పుడు మనం ఈ విధానాలు పాటించకుండా పర్లేదు అనుకున్నాం. హరే కృష్ణ ప్రభుజీ, ఆశీర్వాదం చెప్పండి ప్రభుజీ, మేము అలాంటి స్థితికి కొంచెం అన్న చేరులో వెళ్ళాలి అనేసి ఆశీర్వాదం. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి మాతాజీ. సరే.